నేను ఈ రోగాడికి చెప్పేస్తానండి నాన్నగారికి. చూడుకోలే అది చూసినా బట్ హౌస్ లో రైతు సైలెంట్ తీరా, మాట్లాడగానే పడతా, ఎవరికైనా పెడతాం. ఈ యాక్సిడెంట్ చేయలా చేయక్కర్లేదు అమ్మాయి, యాక్సిడెంట్ పోయింది ఇంకా ఇగో కాలం మొక్కుతుందా నీరు చూడు. ఇంకా చూడండి ఇదిగో అమ్మ బాధ, వ్యవసాయం చేయడం ఎవడ బుద్ధి ఉండాలి నీరు కిందకి అదిగో చూడండి అది డబ్బులు డబ్బులు అయ్యిడం బాగా తీయలే టీవీలోకి వెళ్ళిపోదాం అయ్యిడం. ఏం చేస్తావు వ్యవసాయం చచ్చిపోమంటారా, అదే ఏదైనా తాగిందిలోని వ్యవసాయం వదిలేయమంటారా ఏంటిది? ఊడుకు చేరు మట్టి అడ్డుకోకుండా రావడం నా చరిత్రలో నాకు దగ్గర దగ్గర 58 సంవత్సరాలు వచ్చిందండి. ఊడుపు చేయలో ఇలా జోళ్ళు తీయకుండా ఎల్లు వచ్చేయడం అనేది మట్టి కూడా అంటుకోలేనటువంటి సందర్భం. 58 సంవత్సరాలు ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. అంటే ఏ రకంగా ఉంది, చాలా దారుణం అండి పాపం. వాళ్ళు నిజంగా చెప్పండి, ఆ ఎరువులు చూసాం, ఎరువులు వేసిన ఎరువు వేసినట్టు వేసినట్టు మీరు మరి తక్షణం, ఎందుకంటే రెండో పంటే వాళ్ళకి ఆధారం. ఇప్పుడు మేము సౌదీ రూపాయలు ఆ ప్రాంతం వాళ్ళు మీరు మొత్తం ఇంచుమించు ఒక 20-30 ఎకరాలు అన్నీ చూసాం, ఇక అంతా అదే రకంగా ఉంది. మంచు వచ్చినాయి అనుకున్నారు కానీ చెప్పండి చెప్పండి ఆయన ఆయన ఏం చెప్తారు, అదే పరిస్థితి ఏం చేయలేం పరిస్థితి అది. సత్యమే రైతులు చెప్తారు, అలాగేమో సత్యం రైతులు చెప్తారు కానీ అలాగేం పట్టింపే ఉండదు. మూడు నెలలు 2 తండ్లు వచ్చినాయండి, ఆ 2 తండ్లతోటే మేము సార్ పెట్టుకున్నాం. ఇప్పటికీ నీరు రాలేదు, ఎన్నో సార్లు మొన్న శాసనసభలు ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎంత లేదు 3 రోజుల్లో మీకు నీరు అన్ని అందేలాగా మేము చేస్తామన్నారు, అది కూడా లేదండి. తలుపులు బద్దలాసిపోయి రాకులు అవి కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వరకు చేలు ఎండిపోయి సద్దామా అందామన్న దృష్టిలో మేము ఉన్నామండి సార్, గట్ల మీద పడుకుని ఉన్నాం. ఇప్పటికీ నీరు అందలేదండి, మీరు సహకారం చేసి ఏదైనా నీరు సహకారం చేసి మాకు నీరు ఇప్పితే మేము మద్దతుగా తేల్తామండి సార్. అదండి ఏం వచ్చినా ఏ అడ్డేసుకున్నా ఎక్కడ కాలంలో ఈ గవర్నమెంట్ తరఫున అసలు ఏ విధమైన సౌకర్యం లేదు. రైతులు మాత్రం కొట్లాడి ఆ బొద్దులోనే పడిపోతున్నారు. ఇప్పుడు వరకు మొన్న వెళ్తే ఎమ్మెల్యే గారు వస్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు ఎల్లు వస్తున్నారు అంటే లాగుల కాడికి వెళ్ళి అతని ఎదురు ఒంటి కాడి దాకా కూర్చున్నామండి. అక్కడ ఎవరు సమాధానం, డిపార్ట్మెంట్ ఎవ్వరూ సమాధానం చెప్పలేదు, ఏమీ లేదు. లాగులు ఎత్తామన్నారు, కాలం బాగు చేసుకున్నాం, అన్నీ దొల్లేదు. ఇప్పుడు వరకు గవర్నమెంట్ తరఫు నుంచి ఏ సౌకర్యం లేదండి, ఎవ్వరూ ఏం చెప్పట్లేదు. అప్పుడు కాబట్టి చంద్రబాబు నాయుడు సీలేరు అన్నది నీరమ్మేసి కరెంట్ అద్దెకిచ్చి అప్పుడు ఏదో సహకారం చేసి ఆయన పంటలు పండించి రైతులను ఆదుకున్నారు. ఈ ఆ పంటలు కాలం కాలం లాగులు లేవు, తలుపులు లేవు, ఏ విధమైన సౌకర్యం లేదండి. ఇక్కడ రైతులకి ఎక్కడ పరు పెట్టుకున్నా సరే రోడ్డు మీద వాళ్ళు సోవాల్సి వస్తున్నామంటే సామంటున్నారు. రైతులకి పరిస్థితి ఎప్పుడు ఉంది ఇక్కడ, రైతులకి పరిస్థితి నిద్ర అవస్థ లేకుండా బట్టల మీద పడుకునండి, ఏ విధమైన సౌకర్యం లేదు. కాలువ తవ్వింది 3 గంటలు ఇచ్చారండి, 4 గంటలు 4 గంటలు సగం అండి, అక్కడ వరకు తవ్వించి మెషన్ పట్టిపోయారు, మెషన్ పట్టిపోయారు, ఏ విధమైన సౌకర్యం చేయట్లేదండి. ప్రభుత్వంలో ప్రజలు ఇబ్బంది పడటం చూసాం, కాకపోతే 10 మందికి అన్నం పెట్టి 10 మందికి పని కల్పించే రైతు ఇవాళ దిక్కుతోచని పరిస్థితుల్లోకి ఈ వైసీపీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. కనీసం మనం గోదావరి ఎప్పుడో కట్టిన కాటన్ ద్వారా, మహానుభావుడి ద్వారా, మన కాలువల ద్వారా, బోధుల ద్వారా రైతులు సస్యశ్యామలంగా బతుకుతున్న కోనసీమ ప్రాంతంలో ఈ కొత్తపేట మండలంలో దారుణాది దారుణంగా తీసుకెళ్లిన పరిస్థితులకి వైసీపీ ప్రభుత్వం తీసుకెళ్ళింది. ప్రభుత్వం ముందు చూపుతో ఉండాలి, ఏ ప్రభుత్వం అయినా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆలోచించి
రైతుల క్షేమం పట్ల కానీ రైతుల యొక్క విధానాల పట్ల కానీ అధికారులతో సమీక్షా సమావేశాలు చేసి ప్రతిక్షణం రేపు రబీ పంటలో నీరు కావాలి, ఆ రైతులకి ఇంత మేరకు ఇన్ని టీఎంసీలు నీరు అవసరం అవుతుంది, ఆ మేరకు ఆ ప్రభుత్వాలు పనిచేయాలని అధికారులను అప్రమత్తం చేయవలసిన మంత్రివర్యులు అక్కడ అంబరాలో రాంబాబు గారు సంబరాలు చేసుకుంటున్నారు. ఎవడున్నాడు నాథుడు? రైతులు ఆలోచించాలి. ఈవేళ పంట అయిపోతుంది 20,000 30,000 రూపాయలు పెట్టుబడులు పెట్టి రోజు దిక్కుతోసిన పరిస్థితుల్లో అయోమయం ఉన్న ఇలాంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఆలోచించి గద్దె దించకపోతే రైతులే కాదు అన్ని వ్యవస్థలు నాశిపోయింది. నిన్నే మొన్నే మన చర్ల జగ్గిరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు, వారు చాలా వివేకం గలవారు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, వారి తండ్రి గారు 2 సార్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితే కొత్తపేటకి నీరు రాలేదు, లేకపోతే మన డెల్టాకి నీరు రాలేదని చెప్పడం వారు విజ్ఞతగా వదిలేస్తాను. పలువేల నాకుల పరిస్థితి చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇక్కడున్న 4 కాణాల్లోనూ 2 కాణాలు ఓ మోస్తరుగా ఉన్నాయి, 2 కాణాలు అయితే పూర్తిగా షట్టర్లు ఆఫ్ ఆఫ్ ఉండి సగం షట్టర్లు పూర్తిగా పోయినాయి. ఈ పరిస్థితుల్లో ఈ కెనాల్ దీని మీద ఉన్న ఈ పలువేల నాకు మీద ఉన్న ఆయకట్టు ఆ షట్టర్లు మూర్చి అది పూర్తిగా దింపిన తర్వాత 2.5 అడుగులు లెవెల్ మెయింటైన్ చేస్తే కానీ దీని ఆయకట్టు పండదని చెప్పేసి మరి పూర్వం నుంచి ఉన్నటువంటి మన ఇంజనీర్లు కానీ రైతులు కానీ మనం ఎప్పుడు చెప్పుకున్న విషయం. ఇప్పుడు ఆ సగం షట్టర్ల మీద 1.5 అడుగులు ఆ నీరు నిలబెడుతున్నారు, 10 రోజులు వంచి చెప్పిన ఏ రకంగా ఈ పంటలు పండుతాయి? 2.5 అడుగులు ఎడితే కానీ ఆ లెవెల్ మెయింటైన్ చేస్తే కానీ నిలబడదు. 10 రోజుల్లో వీళ్ళకి ఇచ్చేటటువంటి 34 గంటలు సైడ్ ఛానల్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు ఏ రకంగానూ నీరు అందలేని పరిస్థితి. ఈ రకంగా ఈ 10 రోజులు వంతు పేరు చెప్పు అంటున్నారు తప్ప ఇక్కడ ఈ షట్టర్ల మినిమం మెయింటెనెన్స్ అది గాలి వదిలేసారు. అట్లాగే సీలేర్లో కూడా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అన్ని ప్రాజెక్టులు కూడా మెయింటెనెన్స్ లేవు, షట్టర్లు పోయినాయి, దిగట్లేదు, గీజులు కూడా పెట్టట్లేదు. ఆ రకంగా మెయింటెనెన్స్ లేకపోవడం మన సీలేర్లోనే మార్చకండి ఏరియాలో మొత్తం షట్టర్లు వేసిపోయింది, నిలబడిన వాటర్ అంతా కూడా గోదావరిలో కలిసిపోయింది. సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా హెవీ వాటర్ మనకి. ఈ 3 నెలల్లో నీటి ఎత్తులు వచ్చేసిందంటే మీ పరిపాలన ఇది ఇప్పుడే చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మనకి ఇబ్బంది పడుతుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించే ప్రతిపక్ష నాయకుడిగా జలదీక్ష చేశారు తమరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఎట్టి పరిస్థితిలో ఇది చంద్రబాబు నాయుడు గారు మీకు మేము సపోర్ట్ ఉంటాం యుద్ధం చేయండి అన్నారు. అదే కాళేశ్వరం వేళ సీఎం అయిన తర్వాత దాని ఓపెన్కి తమరు చేతుల మీదుగా ఓపెన్ చేశారు. ఇప్పుడు